నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీపీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. తక్షణమే దీనికి కారకులైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలంటూ డిఏఓను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు అవస్థ గురై 40 మంది నిన్నటి నుంచి అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు నోటీసులు తీసుకెళ్ళిన వెంటనే కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, డిఓ గారు అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి నేను కూడా ఇప్పుడు డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది. బాధాకరమైన అంశం ఏమంటే అక్కడ ఇచ్చేటువంటి ఫుడ్ మరి రాత్రి పొద్దున పెట్టడము, కొన్నిసార్లు ఎన్నో రోజులు కూడా పెట్టడము, మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుగా తెలిసింది. మరి బేసిక్ ఎంక్వైరీలో కూడా, ప్రైమరీ ఎంక్వైరీలో కూడా అక్కడ ఎస్ఓది పూర్తి బాధ్యతని, మరి ఎస్ఓది హెడ్ కుక్ని టర్మినేట్ చేయడం జరిగింది అని ఇప్పుడే నాకు అధికారులు చెప్పారు. ఏదేమన్నది చాలా బాధాకరం. విద్యార్థులు ఇల్లు వదిలి, తల్లిదండ్రులను వదిలి చదువుకోవడానికి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఉంటే వారి మీద శ్రద్ధ లేకుండా అధికారులు నిర్లక్ష్యంతో ఈ రకంగా వ్యవహరించడం వలన మరి ఈ రకంగా జరిగిన అస్వస్థత అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇంకేదైనా విపత్తు జరుగుతుంటే మరి చాలా మరి బాధాకరం. దానికి మరి ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుండే. ఇప్పటికి కూడా నేను ఎస్ఓ మీద వెంటనే సస్పెన్షన్ వేయటం, అదే మాదిరి హెడ్ కుక్ను కూడా టర్మినేట్ చేయాల్సిందిగా మరి ఇప్పుడే చెప్పడం జరిగింది. అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా, మరి 5 పీడియాట్రిషియన్స్, 8 డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి మొత్తము డాక్టర్స్ బృందం కూడా సూపరింటెండెంట్ గారితో సహా మరి ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అన్ని రకాల మందులు, సదుపాయాలు, వైద్య సదుపాయాలు అన్నీ కూడా అందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ రకంగా మరి వైద్యపరంగా ఇబ్బంది లేకుండా డాక్టర్స్ బృందం అంతా కూడా మరి సాయశక్తులకు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతానికి లేవు. మరి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కూడా మళ్ళీ గంట గంటకు రివ్యూ చేస్తానని చెప్తాను.